ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீபாதவல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேய நம. ஆச்சரிஞ்சி சூப்பாலி అంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిని పెంచటం తల్లిదండ్రులకు కష్టంగా ఉంటుంది. వాళ్ళ మనసే విచిత్రంగా ఏదేదో పెరుగుతూ ఉంటుంది కదా. ఎందుకు ఇట్లా అవుతుంది? వయస్సు పెరిగిన కొద్దీ తేలిక కావలసినటువంటి పని కష్టం ఎందుకు అవుతుంది అనేది ఒక ప్రశ్న. విద్యార్థులు పెద్దవారుతున్న కొద్దీ, పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఉపాధ్యాయులకు కూడా బోధించడం కూడా కష్టమవుతుంది. చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంతేగాక విద్య కోసం పిల్లల్ని కాలేజీలకు పంపిస్తే వాళ్ళు ఇతర రంగాలకు కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. వేరు వేరే రంగాలు కాలేజీకి వెళుతూనే ఇంకా విచిత్రమైనటువంటి బుద్ధి వాళ్లకు విశాలంగా పెరుగుతుంటుంది. దీనికి కారణం ఏమిటి? ఇది రెండవ ప్రశ్న. చదువులేగాక వేరే విచారంగా కూడా వెళుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది? అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా శిష్యులు పైపైకి వస్తున్న కొద్దీ వారిని సరిగా నిలబెట్టడం గురువులకు చాలా కష్టంగా ఉంటుంది. వేరే పుస్తకాలు చదువుతారు కదా. అందుకని మహాత్ములు చాలా ఉన్నతమైనటువంటి వేదాంతం చెబుతున్నా జనాలు మాత్రం అర్చన వంటి సాధారణ సాధన విధానాల్లోనే నిమగ్నమైపోతూ ఉంటారు. ఇంత వేదాంత పాఠాలు చదువుకున్నప్పటికీ కూడా అర్చన పూజ దీనికి వెళుతూ ఉంటారు. ఎందుకు అనేది మూడవ ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఒకటే. పుట్టిన ప్రతి జీవికి సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా. పూర్వజన్మలో చేసినటువంటి పనులు ఆ ప్రభావం మనస్సును వదిలిపెట్టక పై జన్మలకు కూడా వెంటబడి వస్తూ ఉంటుంది. దీనినే సంస్కారమని, వాసన అని కూడా అంటుంటారు. ఈ సంస్కారమే మనుషుల్ని వేర్వేరు రంగాలకు ఆకర్షిస్తూ ఉంటుంది. మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సంస్కార బలం మరింత ప్రబలంగా వ్యక్తమవుతూ ఉంటుంది. అది దుస్సంస్కారమైన అయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ సంస్కారం చెడ్డదిగా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఈ ప్రభావం. అందువల్లే ఇంట్లో అయినా, బడిలో అయినా, గుడిలో అయినా దుస్సంస్కారానికి వ్యతిరేకంగా బోధించటం కష్టంగా ఉంటుంది కదా. అయితే జీవిలో సంస్కార బలం ఎంత ఉన్నా స్వేచ్ఛకు కూడా కొంత అవకాశం ఉంటుంది. సద్గురువులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ శిష్యులకు మంచి పాఠాలు నేర్పుకుంటూ ఉంటారు. ఉన్న అవకాశాన్ని వాడుకోవటానికి కూడా బాగా నేర్పు కూడా ఉండాలి. బలవంతంగా మందలిస్తే సంస్కారం మారకపోగా ఎదురు తిరిగే ప్రమాదం కూడా ఉంటుంది. జాగ్రత్త, పెద్దలు బాగా దీన్ని గమనించాలి. అందుకనే మహాత్ములు తమ స్థాయి నుండి క్రిందికి వచ్చి సామాన్యులు చేయవలసినటువంటి పనులను తామే ఆచరించి చూపుతూ కూడా ఉంటారు అప్పుడప్పుడు. దానివల్ల శిష్యులకు కూడా ఆ పనులపై ఆసక్తి కలిగి వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ శిష్యుల్లోని యొక్క సంస్కారం ప్రేమ ద్వారా లొంగుతూ ఉంటుంది. అందువల్ల దీని ఫలితం శాశ్వతంగాను మధురంగాను కూడా ఉంటుంది. శిష్యులకు ఈ లాభం కలగటం సద్గురువులు శ్రమపడుతూ ఉంటారు. ప్రతివాడి ప్రవర్తన వాడి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల నువ్వు ప్రవర్తన మార్చుకోవాలనే బలవంత పెట్టి లాభం లేదు. జాగ్రత్త, స్వయంగా ఆచరించి దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితాలను ప్రత్యక్షంగా చూపితే అది సంస్కారాన్ని ఆకర్షించి శుభాలను కలిగిస్తుంది. కనుక పెద్దలు తాము చెప్పదలుచుకున్నటువంటి మంచిని తామే ఆచరించి చూపటానికి ప్రయత్నం చేయాలి. ఏ రంగంలో ఉండినప్పటికీ కూడా మంచితనాన్ని ఎవరు బోధిస్తున్నారు, ఎవరు లీడర్స్ అనుకున్నారు, ఎవరు గురువులు అనుకున్నారు, ఎవరు ఉపాధ్యాయులు అనుకున్నారు, వాళ్ళు మొదట వాళ్ళు ఆచరించి చూపటం అనేది బాగుంటుంది కదా.
జై గురుదత్త, శ్రీ గురుదత్త.